నాలుగేళ్లుగా వైసీపీ దోచుకుంది, బీజేపీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. ముఖ్యమంత్రి జగన్పై అమిత్ షా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏపీలో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీకి 20 ఎంపీ సీట్లు ఎలా వస్తాయో అమిత్ షా చెప్పాలన్నారు. ఏపీని సర్వనాశనం చేసింది బీజేపీయేనని ఆయన మండిపడ్డారు. హోంమంత్రి గారు మాట్లాడుతూ 20 లోక్సభ స్థానాలు కనీసం మాకు ఇవ్వండి అని చెప్పి 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, 20 సీట్లు ఏ విధంగా వస్తాయో మరి నాకైతే అర్థం కాలేదు. అంత చదువుకున్నాడు విద్యుడు, ఇంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఏ పార్టీతోటి కలిసి ఉన్నారు అసలు వాళ్ళు? ఏ పార్టీ నుంచి 20 సీట్లు అనుకుంటున్నారు? ఎందుకంటే ఏ పార్టీ అని చెప్పలేదు ఆయన. అటు జగన్ తోటి తీసుకుందాం అనుకుంటున్నారా 20 సీట్లు? వాళ్ళ స్టాండ్ అనే ఏంటి అనేటువంటిది వాళ్లే క్లారిటీ చెప్పాలి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 9 సంవత్సరాలు ఉత్సవాలు చేసుకోవాలంటే కొంచెం సిగ్గుండాలి. ముఖ్యమంత్రి గారు కూడా 4 సంవత్సరాలు ఉత్సవాలు చేసుకోవాలంటే సిగ్గుండాలి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేకత హోదా కానీ, రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలవరం కానీ, రాష్ట్రానికి సంబంధించినటువంటి అటు రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెనుకబడిన జిల్లాలకు రావాల్సినటువంటి ఆర్థిక అభివృద్ధి కానీ, ప్యాకేజ్ కానీ, ఇవన్నీ ఏమీ రాకుండా ఇప్పుడు 4 సంవత్సరాలు జగన్ తోటి ఉన్నారు అయిపోయింది. నిన్న విశాఖపట్నం వచ్చి 20 సీట్లు ఇవ్వండి అని అడిగారంటే మరి ఆయన అవగాహన ఉండి అడుగుతున్నారో, ఆలోచన ఉండి అడుగుతున్నారో, లేకపోతే ఏంటో నాకు అర్థం కాలేదు. అడ్డా గారు ఓటు మాట్లాడతారు, ఇటు అమిత్ షా గారు ఓటు మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు ఓటు మాట్లాడతారు. 4 సంవత్సరాలు కనపడలేదా వాళ్ళు దోచుకున్నారా? నీవేళ కనిపించిందా? కేంద్రంలో మోస్ట్ పవర్ఫుల్ ప్రధానమంత్రిగా ఉండి సిబిఐలు ఈడీలు మీ చేతిలో పెట్టుకుని కాంగ్రెస్ వాళ్ళందరినీ ఎక్కడికక్కడ ఇబ్బంది పెడుతూ ఛత్తీస్గఢ్లో మా ముఖ్యమంత్రి గారికి మేము ప్లీనరీ చేసుకుంటుంటే కూడా ముఖ్యమంత్రి గారి స్టాఫ్ను కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మీ దగ్గర డేటా ఉంది, ఆల్రెడీ ఆయన కేసుల మీద ఉన్నారు, అన్నీ ఉండి తెలుసుండి కూడా 4 ఏళ్ల తర్వాత వచ్చి విశాఖపట్నంలో 100 కోట్లు దోచుకున్నారని చెప్తే మీకు దమ్ము ధైర్యం ఉంటే దాని మీద ఎంక్వైరీ చేయాలి. బాధ్యత కలిగినటువంటి హోంమంత్రి, ఈ దేశంలో నెంబర్ 2గా ఉన్నటువంటి హోంమంత్రి ముఖ్యమంత్రి మీద డైరెక్ట్గా ఎలిగేషన్ చేశారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి సత్తా ఉండి సిగ్గు సెరవు ఉంటే ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారి మీద యాక్షన్ తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకోవాలి. ఆయన వాళ్ళు ఏవైతే కరప్షన్ ఎలిగేషన్స్ పెట్టారో దాన్ని ఇమీడియట్గా వాళ్ళు ప్రూవ్ చేయడం కోసం వాళ్ళకు ఉన్నటువంటి ఏజెన్సీని వాడాలని మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. బాధ్యత కలిగినటువంటి భారత హోంమంత్రిగా ముఖ్యమంత్రి వారి అవినీతి గురించి మాట్లాడారు కాబట్టి ఇట్ ఈస్ ది మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద హోమ్ మినిస్టర్, ఇమీడియట్గా దాని మీద మీరు ఇంక్వైరీలు వేయాలి. మీ దగ్గర ఏజెన్సీస్ ఉన్నాయి, సిబిఐ ఉంది, ఈడీ ఉంది, చర్యలు